తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారిని పెద్దల దయాకర్ రావు గారితో కలిసి పనిగొడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అదే విధంగా సాధించిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో ప్రభుత్వంలో కూడా జరుగుతున్నటువంటి వివిధ అంశాలను దాదాపు గంటన్నర సేపుగా మాట్లాడుకున్నాం. వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. 27 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నన్ను వివిధ బాధ్యతలు చేపట్టి అందరితో కలుపుకొలుగా ఉండుకుంటూ పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలను కూడా అక్కడ ప్రవేశించినటువంటి అవకాశాలను కూడా సద్వినియోగపరుస్తున్నటువంటి వ్యక్తిగా కలిసి రావాలనేటువంటి మాట వారి మాట జరిగింది. వారు వెల్కమ్ చెప్పి జరిగింది. చేసినటువంటి పనులను నిమరేసుకుంటూ చేయబోయేటువంటి వాటి గురించి కలిసి చేద్దామనేటువంటి అనుభవజ్ఞులైనటువంటి నాయకులుగా వారు ఆహ్వానించడం, వారి ఆహ్వానాన్ని నేను మా దగ్గర వాళ్ళతో మాట్లాడి మా మిత్రులతో మాట్లాడేసి తక్కువ రోజుల్లో పట్టినే నిర్ణయానికి వస్తాను చెప్పని, ఆ నిర్ణయం సానుకూలంగా ఉంటుందనే విషయాన్ని కూడా వారికి చెప్పిన దాన్ని మీందరికి తెలియజేస్తూ వారు ఆహ్వాన సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలంగాణ కోసం పోరాటం చేసిన దాంట్లో మేము కూడా ప్రముఖంగా ఉన్నాం. నేను రమణ గారికి అరో చంద్రబాబు గారిని ఒప్పించి కూడా తెలంగాణ కోసం లెటర్ ఇప్పించిన దాంట్లో కూడా ప్రముఖ పాత్ర ఉన్నారు. రమణ అంటే కూడా కేసీఆర్ గారికి ఒక అభిమానం ఉన్నది. నీతి నియమాలకు కట్టుబడి ఉండే రమణ, పేద కుటుంబాల నుంచి వచ్చిన రమణ, ముఖ్యంగా చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ పార్టీకి అవసరం. ముఖ్యంగా చేనేత వర్గాల నుంచి కూడా ఒక ప్రతినిధిని ఉండాలి. ఒక ఎమ్మెల్యే ఉండే ఓడిపోయాడు, వాళ్ళను కూడా గుర్తించాలి. చేనేత కార్మికులకు కూడా ఇంకా మనం చేశాము, ఇంకా చేయవలసింది ఉన్నది. అది రమణ ఇంకా చేనేత వర్గాల ముఖ్య నాయకులతో కూర్చోబెట్టి చర్చించి వాళ్ళకు కూడా పెద్దపీట వేసే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు రమణ గారితో డిస్కషన్ చేశారు. రమణను టీఆర్ఎస్ పార్టీకి రమ్మని కేసీఆర్ గారు అభిమానించారు, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. నేను కూడా మా వాళ్ళ ముఖ్యులతో కూడా మాట్లాడి పార్టీ మేము మొత్తం కూడా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యుల నాయకులతో కలిసి పార్టీని మొత్తం కూడా ఇలా కలిపి ఏర్పాటు చేస్తాం కూడా చెప్పారు. వారికి చాలా సంతోషం. రమణ గారిని ముఖ్యమంత్రి గారు అవమానించినందుకు నేను నాకు మంచి